श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे शंभु उमापतिं सरगरं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशिशाग्निवैननयनं वंदे मुकुन्दप्रियां वंदे भक्तजनश्रियांजवरदं वंदे शिवं शंकरं। प्रेक्षक महाशयुलंदरिकी ఫిబ్రవరి 20వ తారీఖు 2023 సోమవారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము అమావాస్య మధ్యాహ్నం 1:38 వరకు ఉంటుంది. ధనుష్ట నక్షత్రము మధ్యాహ్నం 12:54 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. అమృత గడియలు తెల్లవారుజామున 4:46 నుండి ఉదయం 6:16 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6:29, సూర్యాస్తమయము సాయంత్రము 5:59, వర్జము రాత్రి 7:42 నుండి రాత్రి 9:12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నము 1:24 వరకు ఉంటుంది. రావుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి ఈరోజు కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చంద్రునికి ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. చంద్రునికి ప్రీతికరంగా మోదుగ చెట్టును భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. కర్కాటక రాశి వారు మోదుగ వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో రోహిణి హస్త శ్రవణము ఈ 3 నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. ఇలాంటి కోపవృద్ధితులు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో వీరు జీవించగలుగుతారు. ఆనందభరితమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు, గమనించగలరు. రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్తా నక్షత్రం వారు అంబష్ట వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదిశంగతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి చంద్రునికి అత్యంత ప్రీతి పాత్రలు అవుతారు. ఇలాంటి కోపవృద్ధితులు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండగలుగుతారు, గమనించగలరు. అలాగే చంద్రునికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతోటి జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారు వారికి చంద్రునికి అత్యంత ప్రీతిపాత్రలు అవుతారు. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా అమ్మవారి యొక్క లలితా సహస్రం కుంకుమార్చన పారాయణ చేయడం వలన కుంకుమార్చన జరిపించడం వలన పారాయణ చేసుకోవడం వలన ఇలాంటి గ్రహదోషాలున్నా కూడా తొలగిపోతాయి. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకోండి. అలాగే కనకదార స్తోత్రం పారాయణ చేసుకోండి. ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి. చంద్రుని ప్రీతికరంగా వెండిలో ముత్యాన్ని ఉంచి లాకెట్ల లాగా కానీ వెండిలో ముత్యాన్ని ఉంచి ఉంగరంలాగా కానీ ధరింపవచ్చును. అన్నింట మీకు జయం చేకూర్చగలుగుతుంది। అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున ఆ పరమశివుడికి ఉదయం రుద్రాభిషేకాలు జరిపించుకోండి, పంచామృత అభిషేకాలు జరిపించుకోండి। గడ్డు సమస్యలు ఉన్నవారు ఏకాదశి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపించుకోండి, విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। రుద్రహోమం గాని రుద్రపారాయణ గాని చేసుకోండి, పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు ఈ శుభకృతనామ సంవత్సరంలో మాఘమాసనందున అందులో ఫిబ్రవరి మాసనందున గ్రహ సంచార అనుకూలంగా నేలందువల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి। కొందరికి బాగా ఉంటుంది, కొందరికి బాగా ఉండదు। అలాగే ఒడదుడుకులు ఎక్కువగా ఉంటాయి, అకాల భోజనాలు ఉంటాయి, ఉష్ణోగ్రత బీడలు ఉంటాయి, నేత్ర శిరో బాధలు ఎక్కువగా ఉంటాయి, మాట పట్టింపులు ఉంటాయి, ప్రమాద హెచ్చరికలు బాగా ఉంటాయి, వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి। కుటుంబంలో అంత అలజడి ఉంటుంది। అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక కుటుంబం అంతా కూడా చెల్లాచెతలు అయిపోతుంటుంది, బంధుమిత్రులతోటి కలిసి కూడా విరోధాలు అన్నట్లుగా ఉంటుంది, ఏ పని కూడా చేయబుద్ది కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి। పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా తర్వాత మీకు బాగా ఉంటుంది। జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ। ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి। మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।